మామిడికాయ ముక్కల పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీ ఇంట్లో ఆవకాయ అయిపోయినా, ఈ వేసవిలో మీరు ఆవకాయ పెట్టుకోకపోయినా, ఒక్క పచ్చి మామిడికాయతో నెలంతా సరిపోయే ఈ ముక్కల పచ్చడిని మీరు ట్రై చేసి తిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగి తుడుచుకుని నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినే ప్రతి ముద్దలోనూ మన పంట కింద మామిడి ముక్క తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాలంలో మనకి ప్రతి సూపర్ మార్కెట్లో ఒకటో రెండో పచ్చి మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి కదా, అవి తెచ్చుకుని మీరు ఈ పచ్చడిని ట్రై చేయండి. ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని విషయాలు: మామిడికాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. పోపు దినుసులు నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి. దీనికి స్పెషల్గా నేను ఈ వీడియోలో చూపించే కారాన్ని వాడితే నేను చెప్పిన విధంగా చాలా రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే మీకు ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుని ఇక్కడ చూపిస్తున్న ఈ వరంగల్ బ్యాంబూ మిర్చి కారాన్ని వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఉప్పులని మీ రుచికి తగ్గట్టుగా వేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం ఈ పచ్చడిని చేసుకోవడానికి వాడే ప్రతి గిన్నెకి గరిటకి నీరు అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాండీలోకి నూనెను పోసుకుని ఈ నూనె బాగా వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఈ తాలింపుని మనం ముక్కల్లో వేసుకుని చక్కగా కలుపుకొని చివరికి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ లిడ్తో మూసేసి ఉంచుకుంటే మనకి నెల రోజుల పాటు చక్కని రుచితో ఉంటుంది. మీరు కూడా ఈ ముక్కల పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. తిరిగి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నమస్తే.